ఏలూరు జిల్లా లింగపాలెం మండలం అనపనేనివారి గూడెం గ్రామంలో ఆర్టీసీ బస్సును స్థానిక గ్రామస్తులు నిలిపివేయడం జరిగినది ఏలూరు నుండి వయ రామచంద్రపురం బోగోలు రంగాపురం కె గోకవరం మీదుగా అన్నపనేని వారి గూడెం ముప్పై ఎనిమిది సమ్మత సరముల నుంచి తిరుగుతున్న బస్సును ఏ టైంలో వస్తుందో వెళుతుందో తెలియని పరిస్థితులలో గ్రామస్తులు ఉన్నారని మాల మహాసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సరిపల్లి పెద్దిరాజుకు సమాచారం రావడంతో వెంటనే స్పందించి స్థానిక అన్నపనేని వారి గూడెంలో గ్రామస్తుల సహాయంతో బస్సును నిలిపి ఫోన్ కాల్లో ఏపీఎస్ఆర్టీసీ సంబంధిత సిబ్బందితో మాట్లాడడం జరిగింది బస్సు గతంలో ఏ విధముగా రాత్రిపూట అన్నపనేని వారి గూడెం గ్రామంలో ఉంచి తెల్లవారి జామున ఫస్ట్ బస్సుగా కంటిన్యూ చేయాలని గ్రామస్థులు తెలిపారు అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ అత్యవసర పరిస్థితులలో హాస్పిటల్కీ స్కూళ్ళూ కాలేజీలు ఏదైనా ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకునే వాళ్లకు రాకపోకలయ్యేందు ఇబ్బందిగా ఉంటుందని మా గ్రామానికి కాకుండా చుట్టుపక్కల ఎన్నో మారుమూల గ్రామాలకు కనీసం ఆటో సౌకర్యం కూడా ఉండదని ఈ బస్సు సౌకర్యం వలన మాకు మంచి సౌకర్యం కల్పించిన వారు అవుతారని గ్రామస్తులు తెలిపారు ప్లస్ కాలేజీ ఇన్స్టిట్యూట్ లకు సంబంధించిన వాళ్ళు స్కూల్ పిల్లలు అందరూ కూడా ఈ బస్సు మీద డిపెండ్ అయి ఉంటారు అలాగే నైట్ నైట్ ఆల్ రావడానికి కూడా తొమ్మిదిన్నర దాటితే ఈ ఊరు ఆటోలు కానీ ఏమీ రావు ఇది మారుమూల గ్రామం ప్లస్ ఒక అరణ్యంలో ప్రయాణం చేసినట్టే ఉంటుంది ఇది అందరూ మన బస్సు డిపార్ట్మెంట్ ఆర్టీసీ డిపార్ట్మెంట్కి సంబంధించిన డిఎంఓ హెచ్ఓ గారు అందరూ కూడా దీన్ని ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఈ బస్సుని ఆపకుండా కంటిన్యూషన్ చేస్తారని అసలే పల్లెవేలుగు బస్సులు అని చెప్పి మీరు పల్లెవేలుగు బస్సులే ఆపేస్తే మాలాంటి పారుమూల గ్రామం మేము ఆటోలతో పడే ఇబ్బందులు ఇవన్నీ గమనించి మేము ఈ రోజున బస్సు ఆపాల్సి వచ్చింది ఇది మీరు ఈజీగా తీసుకొని వాళ్ళు ఏం చేస్తారలే మీరు అని అనుకోవద్దు దయచేసి మీరు ఇది రిక్వెస్ట్గా చూసుకోండి ఇది బస్సు ఏదైనా సరే ఈ ప్రాపర్టీ అనేది ప్రజా ప్రాపర్టీయే మా ప్రాపర్టీ దీన్ని మేము డ్యామేజ్ చేసుకోవటాలు ఇలాంటివి ఏమి చేసుకోము మాకు కావాల్సిందల్లా ఏంటంటే ఇక్కడ ఉదయం బస్సు నైట్ ఆల్ట్ ఇక్కడ వచ్చేలాగా నైట్ ప్ర నైట్ ప్రయాణం చేసేవాళ్ళు ఇక్కడికి వచ్చేలాగా మేము బస్సు కావాలని చెప్పేసి మా మాతో పాటు కూడా వీళ్ళందరూ కూడా వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారు ఆ సమస్యలపై మేము చెప్తున్నాం సార్ ఎస్ఎం సార్ మీకు మీకు రిక్వెస్ట్గా మేము కోరుకునేది ఏంటంటే మాకు బస్సు మరలా ఇదివరకు ఏ ఏ టయాలు అయితే వచ్చినాయో అదే టయాలు చేయండి చేయని పక్షంలో ఈసారి బస్సు ఇక్కడే ఉంటుంది భద్రంగా ఉంటుంది అవసరమైతే ఆ పోలీస్ కంప్లైంట్ ఏదో మేమే ఇచ్చుకొని ఇక్కడ భద్రంగా బస్సు పెట్టి మేము పడే ఇబ్బంది ఏంటో ఆటోలు అనేది మీ కండక్టర్ గారికి డ్రైవర్ గారికి ఆ రుషి ఏదో చూపిస్తామని చెప్పేసేసి మేము ఇంతమంది సమూహంగా మేము వ్యక్తం చేస్తున్నాము మా ఎందువల్ల ఎందువల్ల మేము ఈ విధంగా డిసిషన్ తీసుకున్నామంటే మేము పడే ఇబ్బందులే మమ్మల్ని ఈ విధంగా మాట్లాడిస్తున్నాయి మమ్మల్ని అర్థం చేసుకోండి అర్థం చేసుకొని మాకు